కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొదటిసారి పిఏసీ సమావేశం జరుగుతూ ఉంది. ప్రస్తుతం మనం గాంధీభవన్లో ఉన్నాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధికార ప్రతినిధి భవానీ రెడ్డి మనతో ఉన్నారు. ఈ సమావేశం ఉద్దేశం ఏందనేది వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి. మేడం, అసలు ఈ సమావేశంలో ఏ అంశాలు ఈరోజు చర్చిస్తూ ఉన్నారు? యా వెల్, ముందుగా మొట్టమొదటిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగే పిఏసీ ఇది. అందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కష్టపడ్డ కార్యకర్తలకు, నాయకులకు, తర్వాత పొరుగు రాష్ట్రాల నుంచి ఇన్ఛార్జ్లో వచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ ఏర్పాటు చేసుకున్న సమావేశం ఇది. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అట్లనే పొద్దున రాబోయే రోజులల్లో ఎంపీ ఎలక్షన్స్ కానీ కార్యాచరణ రూపొందించడానికి, తర్వాత మిగతా పోర్ట్ఫోలియోస్ ఏమున్నాయో అవి నామినేటర్ పోస్ట్ అట్లాంటి వివిధ డిస్కషన్స్ అయితే ఉంటుండయి. సో అందరం కూడా హ్యాపీగా ఉన్నాము. సో మొట్టమొదటిసారి పిఏసీ కాబట్టి మేమందరం కూడా మా మంత్రులను, నాయకులందరినీ, సీఎం గారిని ఒక దగ్గర చూడబోతున్నాము. సో ఆశాభావంతో ఉన్నాం, మంచి జరుగుతుంది, ఆ కమిటీ నుంచి మంచి నిర్ణయాలు తీసుకుంటారు అని చెప్పి ఉన్నాం. ఈసారి ఈ నామినేట్ పదవుల్లో మీకు ఏమైనా అవకాశం ఉందంటారు? వెల్, మహిళలందరూ కూడా చాలామంది కష్టపడ్డారు. మహిళలందరూ కూడా పెద్దపీట వేస్తూ ఉన్నారు. మొదటి నుంచి కూడా మహిళా రిజర్వేషన్ మీద మాట్లాడింది కూడా కాంగ్రెస్ పార్టీయే. తర్వాత అదృష్టం ప్రకారం మనకందరికి కూడా ఇప్పుడు బిల్ కూడా పాస్ అయింది. మహిళలకు అందరికి కూడా సముచిత స్థానం ఉండాలని, ఇస్తారని మేము నిజంగా కోరుకుంటా ఉన్నాం. ఆల్రెడీ ఇప్పటికే మహాలక్ష్మి పథకంతో ఉచిత బస్ ప్రయాణం పెట్టారు, కానీ కొన్ని డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు మాత్రం మాకు అన్యాయం జరుగుతుంది, మాకు ఉపాధి లేకుండా పోతుంది, దీనికి ప్రత్యామ్నాయం ప్రభుత్వం ఏమైనా ఆలోచిస్తుందా అని చెప్పేసి ఇప్పటికి వాళ్ళు ధర్నాలు కూడా చేపడతా ఉన్నారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? డెఫినెట్గా ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది సందేశము. ఎవరు కూడా మీరు అధైర్యపడద్దు, మీరు అందరూ కూడా మంచిగా ఉండండి. మీకందరు కూడా మేనిఫెస్టో ఐటమ్ పెట్టినాం. సంవత్సరానికి మీకు అందరికీ విధిగా కూడా మీ ఖాతాలో 12,000 ఇస్తామని చెప్పినాం మేనిఫెస్టో ఐటమ్. అది ఆ దిశగా ఉన్నాము. ప్లస్ అట్లనే మీకందరికి కూడా ఉపాధి అవకాశాలు పెంపొందిస్తాము, కల్పిస్తామని చెప్పిండ్రు. ఇప్పుడు కొత్తగా ఫర్ ఎగ్జాంపుల్ పక్క రాష్ట్రం కర్ణాటకలో తీసుకున్నప్పుడు 5,000 బస్సులు అదనంగా కొన్నాం. దానికందరు కూడా డ్రైవర్లు కావాలి, దానికందరు కూడా క్రూ కావాలి, మెకానిక్స్ కావాలి, కండక్టర్లు అందరూ కావాలి కదా. సో అందరికీ కూడా ఉపాధి త్వరలోనే లభిస్తుంది అని భరోసా కూడా ఇచ్చిండ్రు. మీరందరూ ఎవరు కూడా అధైర్యపడద్దు. అట్లనే రెండో విషయం ఏంటంటే మహిళల కోసం కార్యక్రమం ఇది చాలా బృహత్తరమైన కార్యక్రమం. దయచేసి దీనికి ఎవరు కూడా అడ్డం పడద్దు. రోడ్ల మీదకి వచ్చి రేపు మీ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కూడా చదువుకొని ఉద్యోగాలు చేసుకోవడానికి, కార్యాలయాలు పోవడానికి కూడా చాలా చక్కటి వెసులుబాటు. ఇలా 10,000 రూపాయలు జీతం వచ్చినా కూడా అందులో 2,000 రవాణాకే ఖర్చు పెడితే వాళ్ళు తినేదెంత, ఉండేదెంత, మిగిలేదెంత. అందుకని మహిళలు ఆర్థికంగా కొంచెం బలోపేతం కావడానికి చాలా చక్కటి స్కీమ్ వాళ్ళంతల వాళ్ళు ఇండిపెండెంట్గా బయటకు పోవడానికి. సో దయచేసి దీనికి మాత్రం ఎవరు అడ్డం రావద్దు. మీ అందరికి కూడా భరోసా ఇచ్చి ఉన్నాము, రాబోయే రోజులలో ఆ దిశగా ప్రయత్నం చేస్తాం. కాంగ్రెస్ పార్టీ త్వరలో కూలిపోతుందని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతుంది, దీన్ని ఎలా చూస్తారు? అదే కదా, వాళ్ళు అనేటోళ్ళు కూడా లేమని ఎవరన్నా మాట్లాడితే ఏదని అనుకోవచ్చు. ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి మీకు ఇచ్చింది ప్రజలు, మీకు మ్యాండేట్ ఇచ్చి పంపిస్తే అసెంబ్లీకి, మీరు అసెంబ్లీలో శాసనాలు జరిగే చోట, చట్టాలు రచించే చోట మీరు ఇట్లాంటి అవాకులు చివాకులు వేరుకుంటా అది వేలుస్తాము, ఇది కూలుస్తాము, దట్స్ నాట్ యూనో ఒక అలాంటి డిగ్నిఫైడ్. పొజిషన్లో ఉన్నప్పుడు మీ డిగ్నిటీ తగ్గించుకోకండి, మీరు అందరు కూడా వాపసు తీసుకోండి అట్లాంటి వాక్యాల వల్ల జనాలలో చులకన అయిపోతారు. మంచి ప్రతిపక్ష పొజిషన్లో ఉన్నారు మీరు, ప్రజలల్లో ఉండి ప్రజల సమస్యలు తెలుసుకోండి. ప్రతిపక్ష హోదా జరగడం అనేది, దొరకడం అనేది కూడా చాలా అదృష్టమే. అది ఆ దిశగా మీరు ఉండండి అని చెప్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీకి ముందు రోజులు అని చెప్పేసి ఆల్రెడీ కేటీఆర్ కామెంట్ చేస్తున్నా, దీన్ని ఎలా చూస్తారు? యా కేటీఆర్ అంటాడు, అక్కడ కడియం శ్రీహర్ అన్నాడు, వాళ్ళ పార్టీ కాకుండా వాళ్ళతో అంటగాడేటోళ్ళు ఎవరు, మన రాజాసింగ్ లాంటి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. వీ డోంట్ కేర్ ఎట్ ఆల్ వాట్ ఈస్ కాంగ్రెస్ పార్టీ. ఒక చరిత్ర, 100 ఏళ్ళ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ. ఇలా వాళ్ళెవరో వీళ్ళెవరో పేలుతూ ఉంటే వాళ్ళకి సమాధానం ఇవ్వాల్సినంత అవసరము లేదు, ఇచ్చేంత టైము లేదు. ఎందుకంటే మేము ప్రకటించిన 6 గ్యారంటీలలో అవి ముందుకు తీసుకుపోవాలి జనాలకు, అవి అమలు చేయాలి. వాటి చాలా మంచి కార్యక్రమాలు ఉన్నాయి మాకు. సో గివి పట్టించుకొని ఇక్కడ ఆగిపోదలుచుకోలేదు, ఇంకా ముందుకెళ్ళాలి. అంటే ఇప్పటికే నిరుద్యోగులు నిరుత్సాహంగా ఉన్నారు. అంటే మీ పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు వాళ్ళకి ఇచ్చే నిరుద్యోగులు ఎంత, ఇప్పటివరకు 10 సంవత్సరాలు వాళ్ళ నిరుత్సాహంతో ఉన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే మాకు న్యాయం జరుగుతుంది అనుకున్నారు, మరి నోటిఫికేషన్ వేసే ఆలోచన ఇంకెప్పుడు ఉందంటారు కాంగ్రెస్? ఆల్రెడీ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినాం. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం అంటేనే ఫిబ్రవరిలో గ్రూప్ 1 గ్రూప్ 2 అట్లా నోటిఫికేషన్స్ వేస్తామని. అంటే ఎప్పుడు ఏవి రిక్రూట్మెంట్ ఎట్లా జరుగుతుంది అనేది ముందే ప్రకటిస్తున్నాం, ఏ హెడ్ ముందే. సో దానికి ఇంకా వాళ్ళు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. వాళ్ళందరూ నిజంగా కూడా ఇవాళ వాళ్ళందరూ కూడా కష్టపడ్డారు పార్టీ గెలుపు కోసం. ఇవాళ అవునన్నా కాదన్నా నిరుద్యోగులు, విద్యార్థులు, పౌర సంఘాలు, ప్రజా సంఘాలు అందరూ కూడా కష్టపడ్డారు. ఇది మనందరి విజయము. మనందరం కలిసి తెచ్చుకున్న ప్రభుత్వంలో మనం అందరం కూడా చోటు దక్కించుకుంటాము. అందరికీ ఉద్యోగాలు వస్తాయి, మన పిల్లలకు అందరికీ కూడా గౌరవప్రదమైన జీవితం ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలు ఖచ్చితంగా నెరవేరుస్తాయి. ఇది కాంగ్రెస్ పార్టీ గెలిపే కాదు, ఇది ప్రజల గెలుపుగా చూస్తున్నామని చెప్పేసి భవానీ రెడ్డి అంటారు. అదేవిధంగా
తను నెక్స్ట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం అయితే తీసుకొని తనకు పదవులు కట్టబెడతదో ఆ నిర్ణయానికి తను కట్టుబడి ఉంటానని చెప్పేసి భవానీ రెడ్డి అంటున్నారు. కెమెరామెన్ వెంకటేష్తో స్పందన, మాస్టర్ కి టీవీ, హైదరాబాద్.